बांग्लादेश तो जरिगिन मैच लो गायपड्ड मन टीम इंडिया ऑलराउंडर हार्दिक पांड्या तिरिगि टीम तो चेरबोतुन्नाडु। सो दीनिकि संबंधिंचि अयिते टाइम्स ऑफ इंडिया वाळ्ळु ओक की अपडेट इच्चारु। अदेंटंटे वाळ्ळकि बीसीसीआई ऑफिशियल ओकरु चेप्पारंट हार्दिक पांड्या अति त्वरलोने मन टीम इंडिया तो जॉइन काबोतुन्नाडु। अदि कूडा मन टीम इंडिया मुंबई वेदिकगा श्रीलंकतो तलपडिपोये मैच टाइमलो। सो हार्दिक इंजरी गुरिंचि अयिते मन प्रीवियस वीडियोस लो चेप्पुकुन्नाम। अतनिकि యాంకిల్ దగ్గర మైనర్ లిగమెంట్ టీర్ జరిగిందని చెప్పి బట్ ప్రెజెంట్ అయితే ఎన్సీఏలో హార్దిక్ పాండ్యా చాలా ఫాస్ట్ గా కోలుకుంటున్నాడంట। ఇన్ఫాక్ట్ అతను కోలుకుంటున్న తీరు చూసి మెడికల్ టీం కూడా సర్ప్రైజ్ అయ్యిందంట। సో హార్దిక్ పాండ్యా అయితే నిన్నటి నుండి ట్రైనింగ్ తీసుకోవడం మొదలు పెట్టాడు। జిమ్ సెషన్ తో పాటు నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు। సో అతను కూడా చాలా ఫాస్ట్ గా మన టీమిండియాతో జాయిన్ అయిపోవాలని ఉంది। బట్ ఏమో హార్దిక్ పాండ్యా శ్రీలంకతో జరగబోయే మ్యాచ్ కి అయితే అందుబాటులో ఉండడు, ఎందుకంటే అతను టీంతో జాయిన్ అవుతాడు కానీ సెలక్షన్ కు మాక్సిమం అందుబాటులో ఉండడు। సో అన్నీ అనుకున్నట్టు జరిగితే మోస్ట్ లైక్లీ హార్దిక్ పాండ్యా సౌత్ ఆఫ్రికాతో జరగబోయే మ్యాచ్కు అవైలబుల్గా ఉండొచ్చు। అంటే నవంబర్ 5వ తేదీన మన వాళ్ళు కోల్కతా వేదికగా సౌత్ ఆఫ్రికాతో ఆడబోయే మ్యాచ్కు అతను అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి, బట్ డ్యామ్ షూర్గా ఉంటాడని చెప్పలేం, మోస్ట్ లైక్లీ ఉండొచ్చు। అయితే ఇప్పుడు హార్దిక్ పాండ్యా తిరిగి టీంతో చేరడం మన టీమిండియాకి ఒక కొత్త తలపోటుని తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే అతను వెళ్ళిపోయినప్పుడు ఒక పేస్ ఆల్రౌండర్ వెళ్ళిపోయాడు, మన టీం కాంబినేషన్ ఎలా సెట్ అవుతుందని చెప్పి డౌట్ పడ్డాం। బట్ మొహమ్మద్ షమి అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చి మన టీమిండియా బౌలింగ్ లైనప్లో హార్దిక్ లేని లోటుని కంప్లీట్గా ఫిల్ చేశాడు। ఇన్ఫాక్ట్ హార్దిక్ గాయపడడం వల్ల షమి టీంలోకి రాగలిగాడు అండ్ అతను పొటెన్షియల్ బయటపడింది, లేకపోతే మన వాళ్ళు వరల్డ్ కప్లో అతను బెంచ్ మీద కూర్చోబెట్టేసి ఉండేవారు। సో హార్దిక్ పాండ్యా ఇంజూర్ అవడం కొంతవరకు మనకు మేలు చేసిందని చెప్పుకోవచ్చు। ఈవెన్ అతను గాయపడ్డాక టీంలోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా లాస్ట్ మ్యాచ్లో చాలా బాగా రాణించాడు। టీం కష్టాల్లో ఉన్నప్పుడు డిఫికల్ట్ బ్యాటింగ్ కండిషన్స్లో ఒక మంచి నాక్ ఆడాడు। దీంతో ఇప్పుడు హార్దిక్ పాండ్యా తిరిగి టీంలోకి వస్తే ఎవరిని పక్కన పెట్టాలి అనే హెడేక్ అయితే మన టీమిండియాకి స్టార్ట్ అయింది। సో మన వాళ్ళైతే ఎటు తిరిగి మొహమ్మద్ షమీని పక్కన పెట్టరు, ఎందుకంటే అతను మామూలు ఫామ్లో లేడు, అతని పక్కన పెడితే అదొక సూసైడ్ డిసిషన్గా మారుతుంది। పోనీ సూర్యకుమార్ యాదవ్ ప్లేస్లో ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకుంటారంటే స్కై లాస్ట్ మ్యాచ్లోనే చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు। సో ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఎవరి ప్లేస్లో ప్లేయింగ్ లెవెన్లోకి వస్తాడు? నాకు తెలిసి అతనైతే మోస్ట్ లైక్లీ ఒక బౌలర్ ప్లేస్లో ప్లేయింగ్ లెవెన్లోకి రాడు, ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఇంజరీ తన బ్యాటింగ్ మీద పెద్దగా ప్రభావం చూపించకపోయినా బౌలింగ్ మీద మాత్రం చాలా ప్రభావం చూపించింది। సో అతను వచ్చి రాగానే 10కి 10 ఓవర్ల బౌలింగ్ చేయలేడు, దీంతో అతను ఖచ్చితంగా ఒక 6th బౌలింగ్ ఆప్షన్గానే మన వాళ్ళు యూజ్ చేసుకోవాలి। అండ్ దీన్ని బట్టి చూసుకుంటే హార్దిక్ పాండ్యా ఖచ్చితంగా ఒక బ్యాట్స్మెన్ ప్లేస్లోనే ప్లేయింగ్ లెవెన్లోకి వస్తాడు। ఒకవేళ మన టీమిండియాకి బ్యాటింగ్ డెప్త్ కావాలనుకుంటే సిరాజ్ ప్లేస్ లక్ష్మిని తీసుకొస్తారు, అంతేగాని ఒక బౌలర్ ప్లేస్లో హార్దిక్ పాండ్యాని తీసుకొచ్చే అవకాశాలు ఆల్మోస్ట్ నిల్। అయితే ముందు చెప్పుకున్నట్టు సూర్యకుమార్ యాదవ్ ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో చాలా బాగా రాణించాడు, దీంతో అతను పక్కన పెడతారంటే డౌటే। ఇక మనకు మిడిల్ ఆర్డర్లో సూర్య ప్లేస్లో రాకూడదు అనుకుంటే ఇంకా మిగిలింది శ్రేయస్ అయ్యర్ ఒక్కడే, ఎందుకంటే కేఎల్లోని ఎడిదిరిగి పక్కన పెట్టరు, అతను ఒక వికెట్ కీపర్। సో అయితే హార్దిక్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్ ప్లేస్లో వస్తాడు, లేకపోతే శ్రేయస్ అయ్యర్ ప్లేస్లో ప్లేయింగ్ లెవెన్లోకి వస్తాడు, బట్ వీళ్ళిద్దరిలో ఎవరు అనేది ఇప్పుడు అతిపెద్ద క్వశ్చన్ మార్క్। సో ప్రజెంట్ అయితే వరల్డ్ కప్లో శ్రేయస్ అయ్యర్ అంత మంచి ఫామ్లో లేడు, ఒక్క పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్ మీద కొంతవరకు కంఫర్టబుల్గా బ్యాటింగ్ చేశాడు। మోస్ట్ ఇంపార్టెంట్లో అతను 10 షార్ట్ బాల్కి అవుట్ అవుతున్నాడు। మెయిన్ ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్కు చాలా మంచి ఆపర్చునిటీ వచ్చింది, ఆ టైంలో కనుక అతను రోహిత్తో కలిసి మంచిగా బ్యాటింగ్ చేసి ఒక 50 కొట్టుంటే ఖచ్చితంగా అతని ప్లేస్ సిమెంట్ అయిపోయి ఉండేది, బట్ శ్రేయస్ అయ్యర్ ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో తనకు వచ్చిన ఆపర్చునిటీని నేలపాలు చేశాడు। అయితే అదే మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ మాత్రం తనకు వచ్చిన ఆపర్చునిటీని బాగా యూజ్ చేసుకున్నాడు, కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఒక క్రూషియల్ పార్ట్నర్షిప్ నెలకొల్పడంతో పాటు 49 రన్స్ కొట్టాడు। మెయిన్లీ అతను బ్యాటింగ్ చేసిన తీరు, డిఫికల్ట్ కండిషన్స్లో ప్రెజర్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా రన్ బాల్ స్కోర్ కొట్టాడు। సో ఇప్పుడు స్కై ఆడిన ఇన్నింగ్స్ అయితే అతనికి చాలా వరకు ఫేవర్గా మారబోతుంది। బట్ ఎనివే ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే వీళ్ళిద్దరికీ మరో ఆపర్చునిటీ ఉంది, అదేంటంటే శ్రీలంకతో జరగబోయే మ్యాచ్లో హార్దిక్ పాండ్యా ఎడితిరిగి ఉండకపోవచ్చు, దీంతో ఈ మ్యాచ్లో వీళ్ళిద్దరు ఎవరైతే బాగా రాణిస్తారో వాళ్ళ నెక్స్ట్ మ్యాచెస్లో కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి। ఒకవేళ ఇద్దరు బాగా రాణిస్తే హార్దిక్ పాండ్యాకి రెస్ట్ పొడిగించవచ్చు, అంటే సౌత్ ఆఫ్రికాతో జరిగే మ్యాచ్లో కాకుండా నెక్స్ట్ సండే నెదర్లాండ్స్తో ఆడే మ్యాచ్లో తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి। బట్ ఎనివే ప్రజెంట్ అయితే వీళ్ళిద్దరూ శ్రీలంకతో ఆడబోయే మ్యాచ్లో ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, దీంతో ఎవరైతే మ్యాచ్ను బాగా యూజ్ చేసుకుని ఒక మంచి ఇన్నింగ్స్ ఆడతారో వాళ్ళకే చాలా ప్లస్ అవుతుంది, నెక్స్ట్ మ్యాచెస్లో కూడా కంటిన్యూ అవుతారు। అలా కాకుండా శ్రీలంకతో జరిగే మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ ఫెయిల్ అయితే అతను మోస్ట్ లైక్లీ బయటికి వెళ్ళిపోవచ్చు, అండ్ అతను బయటికి వెళ్ళిపోతే కేఎల్ రాహుల్ నెంబర్ 4లో ఆడతాడు, హార్దిక్ పాండ్యా 5లో ఆడతాడు, అండ్ స్కై యాజ్ యూజువల్గా 6లో కంటిన్యూ అవుతాడు। ఒకవేళ అయ్యర్ మంచి ఇన్నింగ్స్ ఆడి స్కై ఫెయిల్ అయితే తిరిగి స్కై ప్లేస్లో హార్దిక్ పాండ్యా తిరిగి టీంలోకి వచ్చేస్తాడు। సో ఇప్పుడు వీళ్ళిద్దరికీ శ్రీలంకతో జరగబోయే మ్యాచ్ చాలా క్రూషియల్గా ఉంది, చూడాలి మరి వీళ్ళిద్దరిలో ఏ బ్యాట్స్మెన్ టీంలో తమ స్థానాన్ని పదిలం చేసుకుంటారనేది।